బాలీవుడ్ బాదుషా షారుక్ నుండి సినిమా వచ్చి దాదాపు 4 ఏళ్లు దాటింది. 2018 లో వచ్చిన జీరో తర్వాత ఇప్పటివరకు ఈయన నుండి మరో సినిమా రాలేదు. షారుక్ ను వెండితెరపై చూడాలని అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ఇక 4 ఏళ్ల గ్యాప్ ను పూర్తి చేసేందుకు షారుక్ 3 సినిమాలను సెట్స్ పై ఉంచాడు. ప్రస్తుతం ఈయన నటించిన పటాన్ షూటింగ్ ను పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ పనిలో బిజీగా ఉంది. ఇక సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం వచ్చే ఏడాది జనవరి 25న ప్రేక్షకుల ముందుకు రానుంది. కాగా శనివారం తో షారుక్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి 30 సంవత్సరాలైంది. 1992 జూన్ 15న షారుక్ దివానా సినిమా విడుదలైంది. 30 సంవత్సరాల నటన జీవితంలో ఎన్నో బ్లాక్ బస్టర్ హిట్లు, ఎన్నో ఇండస్ట్రీ హిట్లు చూశాడు. కాగా 30 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంలో షారుక్ పఠాన్ ఫస్ట్ లుక్ పోస్టర్ ని అభిమానులతో పంచుకున్నాడు. ఈ పోస్టర్ లో షారుక్ చేతిలో గన్ పట్టుకొని నిల్చుని ఇంటెన్సివ్ గా చూస్తున్నాడు. మిస్టరీ యాక్షన్ డ్రామా నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రంలో దీపికా పదుకొనే, జాన్ అబ్రహం కీలక పాత్ర నటించారు. ఇదివరకే చిత్రం నుండి విడుదలైన షారుక్ 8-pack ఫోటో, రిలీజ్ డేట్ అనౌన్స్మెంట్ వీడియో సినిమాలపై భారీ అంచనాలు పెంచాయి. ఈ చిత్రం హిందీతో పాటు తెలుగు, తమిళ భాషల్లో విడుదల కానుంది. షారుక్ ప్రస్తుతం జవాన్ షూటింగ్లో బిజీగా ఉన్నారు. అట్లీ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో నయనతార హీరోయిన్గా నటిస్తుంది. వీటితో పాటు రాజ్ కుమార్ హిరానీ దర్శకత్వంలో డాంకీ చిత్రాన్ని చేస్తున్నాడు. ఇక ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటున్న ఈ చిత్రం త్వరలో షూటింగ్ ప్రారంభించనుంది.